జయ జయ శంకర హరహర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం పరమాచార్య వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్న కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది అప్పుడు పరమాచార్య వారు తిరువన్నకంలో మఖం చేశారు నేను నా భర్త మహాస్వామివారిని దర్శించుకొని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి మరుసటి రోజు సోమవార అమావాస్య మేమిద్దరము తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి మహాస్వామివారు అక్కడికి వచ్చిన అందరితోనూ మాట్లాడి వారికి ప్రసాదమిచ్చి పంపిస్తున్నారు మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్టు ఉన్నారు మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందు వరకు అందరికీ ప్రసాదమిచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉండింది మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత వారి గంట జపం మొదలుపెట్టే ముందు మేనేజర్ వారితో ముప్పౌ గంట తర్వాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదమ్ నది వడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చేయమని చెప్పారు వారు పల్లకి లోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు రావి ఎలాగూ ప్రదక్షిణాలు చెయ్యలేమని తెలుసుకుని కనీసం మహాస్వామివారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము మేనా చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టాము అది పూర్తయిన తరువాత పల్లకి బయలుదేరింది మేము కూడా దాని వెంట వెళ్ళి కులిదం చేరుకొని అక్కడే స్నానాదులు ముగించాము పరమాచార్య స్వామివారు తమ అనుష్ఠానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ఎన్ని ప్రదక్షిణలు చేశావు అని అడిగారు తొంభై ప్రదక్షిణలు అని చెప్పాను కానీ నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామివారు చూసే అవకాశమే లేదు మిగిలిన ప్రదక్షిణలు కూడా పూర్తి చేయమని చెప్పారు నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నన్ను అడిగారు ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేశావు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర అని మననం చేస్తూ ప్రదక్షిణ చేశాను అని చెప్పాను రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు అని అడిగారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్ష రాజయతే నమో నమ అని అన్నాను వెంటనే మహాస్వామివారు మరింకేంటి ఇక్కడ త్రిమూర్తియే అక్కడ త్రిమూర్తియే సరిపోయింది కదా అని అన్నారు ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదమిచ్చారు అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్యనాడు పరమాచార్యస్వామివారికి ప్రదక్షిణ చేయాలని నియమం పెట్టుకున్నాను ജയ ജയശങ്കര ഹരഹര അപാര കരുണാ സിന്ധു ജ്ഞാനദം ശാന്തരുണം ശ്രീ ചന്ദ്രശേഖരം ഗുരും പ്രണമാമി മുദാവഹം